గురువారం ఎపిసోడ్లో ఏంటి, నిన్నటి ఎపిసోడ్లో వామ్మో ఇంకా వేరే లెవెల్ గేమ్. అసలు ఆ గుడ్లు టాస్క్ ప్రభావతి 2.0 ప్రభావితం మామూలుగా లేదు, బయట రచ్చ రచ్చ లేపేస్తుంది, వేరే లెవెల్. అసలు సూపర్ వేరే లెవెల్ అన్నమాట. చాలా అంటే చాలా చిన్నది గేమ్ ఒక్కసారిగా టీఆర్పీ రేటింగ్ అలా అయితే పెంచింది. నామినేషన్స్ నాడు కూడా ఇంత కిక్ అయితే అవ్వాల, ఈరోజు ఎపిసోడ్ అంత కిక్ ఇచ్చింది. ఐ మీన్ నిన్నటి ఎపిసోడ్ సూపర్గా అయితే ఉంది. సో మామూలుగా అయితే లేదు, బట్ ఆ గుడ్లు టాస్క్లో అండ్ అబ్బాయిది క్లాన్ చీఫ్గా అసలు అర్హుడా కాదు. అసలు ఈ రోజు గేమ్లో మీరేమనుకున్నారు, నాకు అనిపించింది చెప్తా. ఇది మొత్తం అబ్బాయి మీద ఉంటుంది ఈ వీడియో, మొత్తం ఒక 2 to 3 minutes మాత్రమే ఉంటుంది. ఎక్కువ ల్యాక్ చేయను, చాలా సింపుల్ అండ్ షార్ట్గా చెప్తా. సో అబ్బాయి వచ్చేసరికి ముందు మనోడు బాగుంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి అని చెప్పి ఏరి కోరి మనోడిని నించోబెట్టారు. ఇటు క్లాన్ చీఫ్ కింద, నిఖిల్కి ఆపోజిట్ కింద. అయితే నిఖిల్ క్లాన్లో వచ్చేసరికి అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, ఇటు పృథ్వీ కానీ, సోనియా కానీ, విష్ణుప్రియ కానీ, సీత కానీ, నయనిక కానీ, నిఖిల్ కానీ, మొత్తం వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, మొత్తం అందరూ నిఖిల్ క్లాన్లోనే ఉన్నారు. మరి ఇందులో అయినా తక్కువ తిన్నారా అంటే అబ్బాయి క్లాన్లో కూడా గట్టిగా ఉన్నారు. ఎందుకంటే ఎస్పీ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్, ఇప్పటికీ నేను చెప్తా తను ఎలాంటి టీం లేకుండా ఇండివిజువల్గా ప్రేరణ వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు. చాలా అంటే చాలా జెన్యున్గా అనిపించింది. అంటే మొన్నటి వరకు నేను ఆపోజిట్గా చెప్పాను, ఈరోజు ఏంటి ఎలా చెప్తున్నానంటే నాకు ఈరోజు ఆడిన గేమ్ వల్ల నాకు నచ్చారు వాళ్ళు, అంతే కదా. ఒక మనిషి ఒక సిచ్యువేషన్లో మనకు నచ్చడు, ఇంకొక సిచ్యువేషన్లో నచ్చుతాడు. సో నాకు ఈరోజు అదే జరిగింది. సో అబ్బాయి అసలు చిల్ అన్నట్టు ఉన్నాడు, అసలు నాగమెంట్ కంట గుడ్లు తెచ్చాను తల తెస్తుంటే నువ్వేంటి చూసుకుందో, సంచారకు చూస్తాడు, పైన చేయబెట్టకూడదు, అట్లీస్ట్ నువ్వు కాపాడాలి కదా. మేము అక్కడ గుడ్లు చింపుకుని చేతులకి దెబ్బలు తగిలించుకుని మా మీద పడిపోయి గడ్లు దేకి గుడ్లు చేస్తే నువ్వు మాత్రం ఏం చేయట్లేదు అని చెప్పి చెప్తుంటే ఆదిత్యం వచ్చి మన చీఫ్ మాట వినాలి కదా, చీఫ్ అయితే అన్నీ వినాలా. సో ఈ పాయింట్ అయితే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ అబ్బాయి స్టాండ్ తీసుకోవాలి, ఏదో సాటర్డే ఎపిసోడ్లో మొత్తం ఇదంతా టెలికాస్ట్ చేయంతని అంటాడు. సో ఉపయోగం ఏంటి బ్రో, వాళ్ళకి చెప్తున్నాను సాటర్డే నాకు సరే ఉంది, ఓకే వాళ్ళు తప్పు అంటారు అంతే, అంతకుమించి ఏం చేయరు. సో వాళ్ళని ఆ తప్పుని చూపించి యా నువ్వు లేవు క్యాన్సిల్ అని చెప్పి మళ్ళీ అని సార్లు పెట్టరు కదా. నీ ధీమా ఏంటో, నీ ధైర్యం ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏదన్నంటే బిగ్ బాస్ ముగ్గురితో ఎలా ఉండి చేసుకుంటారో వంటలో, ఇవన్నీ బిగ్ బాస్కే ఎదురుగా మాట్లాడుతున్నావు. అండ్ ఈ వారం చూసుకుంటే మరి మనవాడికి డౌట్ వచ్చింది ఏంటో తెలియదు, కానీ ఓటింగ్స్లో లాస్ట్లో ఉన్నది ఎవరంటే అభయ్ నవీన్ లాస్ట్. చాలా ఓటింగ్ రిజల్ట్స్లో లాస్ట్లో బాగా లాస్ట్లో ఉన్నది అభయ్ నవీన్. ఏమాత్రం చేంజ్ ఉన్నా ఈరోజు గేమ్ మనోడు కొంచెం పుంజుకున్నా, ఈరోజు ఎపిసోడ్ వల్ల మనోడు కొంచెం స్ట్రెంగ్త్ అయ్యేది అది. ఈరోజు మొత్తానికి ఆడకుండా ఒక పక్కన అలా కూర్చొని తిష్ట వేసుకుని బుట్టల ముందు పొడయ్యని కాపాడేటంటే అది కూడా కాపాడలేదు. సో మొత్తానికి ఈ వీక్ ఈరోజు ఎపిసోడ్ జరిగిందాన్ని బట్టి చూస్తే మనోడు బయటికి వెళ్ళడానికే సిద్ధమైనట్టున్నాడని తెలిసింది. ఎందుకంటే ఆదిత్య ఓం కానీ నాగమన్ కంటే దెబ్బ తగిలినా కూడా తన కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినా, మెడికల్ రూమ్కి వెళ్ళినా, తర్వాత నేను ఆడతా నన్ను ఎందుకు తీస్తారు, నువ్వు చెప్తే వినాలని చెప్పి తను స్టాండ్ తీసుకుని డిఫెండ్ చేశాడు. బట్ ఇక్కడ అబ్బాయి నవీన్ కూర్చొని క్లాన్ చీఫ్గా నేను చెప్తున్నా, మీరేం ఫిగర్ పడకండి, మొత్తం నేను చూసుకుంటా ఏంటిది. అసలు అబ్బాయి క్లాన్ చీఫ్ అయితే నాకు నచ్చలా. మోర్ ఓవర్ ఆ ప్లేస్లో ప్రేరణ ఉన్నా వేరే లెవెల్ ఉంటుంది, ప్రేరణ కానీ నబీల్ కానీ వేరే లెవెల్. అసలు నబీల్ అయితే ఎక్సలెంట్ ప్లేయర్, నిజంగా తను తీసి తప్పు చేశారు కానీ తను ఉంటే వేరే లెవెల్. తన గురించి ఒక వీడియో చేస్తాను. సో ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.